పట్టణంలోని శ్రీనివాస లేఅవుట్కు చెందిన అరిక శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి స్థానిక సబ్ రిజిస్టర్ విధులకు ఆటంకం కలిగించి దుర్భాషలాడడంతో పొదలకూరు సబ్ రిజిస్టర్ శోభారెడ్డి సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పొదలకూరు పోలీసులు 353 ఐసీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి మంగళవారం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు నిర్వర్తించకుండా ఆటంకం కలిగించడంతో ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరిక శ్రీనివాసులురెడ్డి తన తండ్రికి సంబంధించిన షెడ్యూల్డ్ ఆస్తి శ్రీనివాసనగర్లో ఉండగా స్టాంపు డ్యూటీ ఫీజు తప్పించుకునేందుకు ఫీజు తక్కువగా ఉండే అంగయ్యగౌడ్ కాలనీలో ఉన్నట్లు తప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలని సబ్ రిజిస్టర్ మీద ఒత్తిడి తెచ్చాడు. ఆమె వినకపోవడంతో కోపోద్రిక్తుడై ఆమె విధులకు ఆటంకం కలిగించి నానా దుర్భాషలాడుతూ దౌర్జన్యం చేశాడు. దీంతో మనస్తాపం చెందిన సబ్ రిజిస్టర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా ఓజిలి మండల ప్రజలకు, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు ఎంపీపీ గడ్డ మరునారెడ్డి, వైసీపీ నాయకులు వెంకటరెడ్డి.